వైకాపా కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావటం దురదృష్టకరమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని, మండు టెండర్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పటం సబబా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా గూడూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారులకు ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్న ఇంటికి పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఎన్నికల అధికారులు చెప్పినా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందని, కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. ఒక జవాబుదారి తనంతో పనిచేయాల్సిన వ్యక్తి తెవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాడు. దానికి ఉదాహరణ ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటి వద్దనే డిస్ట్రిబ్యూట్ చేయడం అవసరం. అయితే ఇతని స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ఇతండవాదం ఒకటి తీసుకొని వాలంటీర్స్ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు కాబట్టి ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఎంతమందికి నష్టం వచ్చినా పర్వాలేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తారనే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఏప్రిల్ 1 చూశారు, ఎన్ని డ్రామాలు ఆడారో, ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు. 28వ తారీఖుని 3వ తారీఖు పింఛన్లు ఇవ్వాలని సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే పదే తిప్పించారు వీళ్ళని, వృద్ధుల్ని. డబ్బులు లేవని తెలుసు. మొదటి తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడాన కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళిచ్చిన ఫిగర్ ఇది. మంత్రులు ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్నారు. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలివి. మీరు డెలిబరేట్గా ముసలమాన్ని చంపేశారు, ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మందిని చంపేసి తర్వాత నేను చాలాసార్లు ఆఫీసర్లకి చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం అని ఆ రోజు డిమాండ్ చేశాం, కానీ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు. అంటే ఈయన మోచేతిలో నీళ్లు తాగే ఈ అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే, ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ హత్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది క్షమించరాని నేరం. ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది. ఆల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫుట్టింగ్ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ఎన్నికల్లో పనిచేసుకున్నప్పుడు మాతో సమానంగానే ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి, సమాన అవకాశాలు ఉంటాయి. అలాంటి సమాన అవకాశాలుండే సమయంలో కుట్ర తీయడం చాలా దుర్మార్గం. మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు. ఈరోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్గా, ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇది సాధ్యం, మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పిఎంఓలో ఉండే ముఖ్య పైరవీ కార్డు, పెద్ద పైరవీ కార్డు ఇతను ధనంజయ రెడ్డి, ఇదే పని. ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఇంకొక పక్క సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు. ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలాసార్లు వెళ్ళాం, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం, గవర్నర్కి ఇచ్చాం, ఎన్డీఏ పార్ట్నర్స్ అన్ని కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇది సాధ్యం, దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం.